నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిందని వేములవాడ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పొల్కం రాజు అన్నారు. వేములవాడలోని గాంధీనగర్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మాధవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించిందని, పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తిన జెండా దించకుండా ప్రాణాలకు తెగించి మరీ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రజల సహకారంతో కేసీఆర్ ముందుండి నడిపారని అన్నారు. ఏ కలల సాధన కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ నాయకులను, కార్యకర్తలను కళ్లలో పెట్టి చూసుకుని కాపాడుకునే ఏకైక పార్టీ తెరాసాని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో ఇటు పార్టీని బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వార్డు పార్టీ సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మారం కుమార్, కొండ పావని నర్సయ్య, కొండ శ్రీలత, బింగి మహేష్, నరాల శేఖర్, సిస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, నాయకులు పొలాస నరేందర్, ఫైర్ మహమ్మద్, గూడూరు మధు, అన్నారం శ్రీనివాస్, బాబున్, మల్లేశం, కొండ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకున్న కేసీఆర్ గారు మరి గడిచిన 6-7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మరి రైతాంగాన్ని వైద్య విద్యం పరంగా మరి పేదలకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తూ మరి వృద్ధులకు, వికలాంగులకు, విధవంతులకు అనేక గతంలో ఉన్నటువంటి 1000 రూపాయలు పింఛను ఈరోజు 2000 రూపాయలు చేసుకొని మరి రైతులకు 24 గంటల కరెంటు, మరి రైతు బంధు, రైతు బీమా, మరి రైతు పెట్టుబడి, ఇలా అన్ని రంగాలలో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కేసీఆర్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ అయితేనే మరి తెలంగాణ రాష్ట్రం ఇంకెంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్న మౌలిక వసతులు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి మీరు కూడా ఎల్లప్పుడూ టీఆర్ఎస్ పార్టీ విన్నట్టు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద చెప్తున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వంతో పాటు మన పార్టీ కార్యకర్తల మీద కూడా ఉన్నది. ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది, ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నది, చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉంటుంది. అధికారుల దృష్టి తీసుకుపోయి పనిచేయాలనంటే ఈ పట్టణంలో ఉన్న, వార్డులో ఉన్న మన కార్యకర్తలు ఈ పని చేయాలి. అవసరాలు ఏంటి అనేటివి కాబట్టి ఈ కార్యకర్త తీసుకునే సభ్యత్వానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం బృహత్తమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంటే, ఒక టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో భారతదేశంలో ఏ లేని విధంగా మన గౌరవ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రమాదవశాత్తు 2 లక్షల రూపాయల బీమా, అదేవిధంగా పార్టీ కార్డు ఇవ్వబడుతుంది. మన ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ప్రతి ఒక్కరికి తీసుకున్న సభ్యత్వం గారికి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు అనేది అందరికీ ఆధార్కో లింక్ అప్ ఉంటుంది. ప్రతి ఏదైనా కార్యకర్తకు అవసరం ఉందంటే మన నాయకులు కానీ, లీడర్షిప్ కానీ, నాయకులకు కానీ ఏదైనా సేవ చేయడానికి ఉద్దేశంగా ఈ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుంది. అహర్నిశలు టీఆర్ఎస్ పార్టీకి కృషి చేస్తూ అదేవిధంగా ఎల్లవేళలో అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత నమోదు తీసుకొని వారు ఒక కార్డు పొందాల్సిందిగా కోరుచున్నాము. మన పార్టీ అంటేనే ఒక కన్నతల్లి లాంటిది. ఒక పార్టీ అంటే మనకు ఒక భవిష్యత్తు ఇచ్చే పార్టీ. మరి పార్టీలో ప్రతి ఒక్కరు సభ్యతను తీసుకోవాలి. మరి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పార్టీ యొక్క బాధ్యత ఒక అంటే ఉన్నావు కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి ఇప్పుడు మనం సభ్యతలో కాకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వస్తున్నాయి. అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా ఈరోజు మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మరి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అభివృద్ధి పనుల గురించి కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సభ్యత నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో మరి పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి అంటే క్రియాశీల సభ్యత్వం ఇంతమని చెప్పినట్టు సాధన సభ్యత్వం కూడా ఉంటుంది.
ఉంటుంది. మరి సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఆ ప్రమాద బీమా అంటే వాటితో పేరు నమోదు చేసుకున్న సభ్యత్వం నమోదు చేసుకున్న వారితో పాటు మరి నామినీ పేరు కూడా నమోదు చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాను రోజుల్లో ప్రమాదంగా ఏమైనా జరిగినా కూడా మరి 2 లక్షల ప్రమాద జీవిత బీమా కూడా ఉంటుంది. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు పార్టీ కోసం, పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కోసం దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వెళ్లాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన సొంత పనిలాగా తీసుకొని మరి యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.